కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాసం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం గోచారపరంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాసంలో విశేషించి దశమ స్థానంలో రాహు అలాగే చతుర్థ స్థానం నందు కేతు యొక్క సంచారం అలాగే కర్కాటక రాశి వారికి ద్వితీయంలో రవి తృతీయంలో కుజ బుధుల యొక్క సంచారం చతుర్థంలో శుక్రుని యొక్క సంచారం కర్కాటక రాశి వారికి సప్తమ స్థానం నందు శని గురుల యొక్క సంచారం కర్కాటక రాశి వారికి మొన్నటి వరకు అష్టమ గురుడు ఉన్నటువంటి గురుడు వక్రీయ సప్తమంలో రావడం కొంత అనుకూలమైనటువంటి స్థితిగా తెలియజేస్తున్నాను కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాసం గత రెండు మూడు నెలలతో పోల్చుకున్నట్లయితే అద్భుతంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిగేటువంటి కష్టాలు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గడం కుటుంబంలో విశేషించి కుటుంబ పరంగా మీకు ఆనందకరమైనటువంటి వాతావరణం సెప్టెం సెప్టెంబర్లో ఏర్పడేటువంటి అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి శని గురులు అలాగే బుధ కుజులు యొక్క అనుకూల స్థితి వలన కొంత శుభ ఫలితాలు సెప్టెంబర్లో కలుగుతాయి కర్కాటక రాశి ఉద్యోగస్తులకి సెప్టెంబర్ మాసంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కర్కాటక రాశి వ్యాపారస్తులకి ఈ మాసం కలిసి వచ్చేటువంటి మాసం వ్యాపారంలో టెన్షన్లు తొలగడం డబ్బు సమయానికి అందడం అలాగే లాభములు మీకు కలగడం ఇవన్నీ కూడా సెప్టెంబర్ మాసంలో స్పష్టంగా కనపడుతున్నాయి కర్కాటక రాశి సినీ రంగం రైతాంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి కర్కాటక రాశి రాజకీయ నాయకులకి ఈ మాసం కలిసి వచ్చేటువంటి మాసం రాజకీయ పరంగా మీరు కొంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారికి ఈ మాసంలో స్పష్టంగా కనబడుతుంది అలాగే కర్కాటక రాశి విద్యార్థులకిది అనుకూలమైనటువంటి మాసం మొత్తం మీద కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి అన్ని విధాలుగా కలిసి వస్తుందని వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఇది కలిసి వచ్చేటువంటి మాసం అని తెలియజేస్తున్నాను కర్కాటక రాశివారు సెప్టెంబర్లో మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే విశేషించి సోమవారం రోజు శివాలయంలో అభిషేకం వంటివి చేసుకోవడం ఆదివారం రోజు నవగ్రహ పీడాహార స్తోత్రం వంటి స్తోత్రాలు చదువుకోవడం గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించడం వల్ల కొంత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి